తిరుమల పాలక మండలి నిర్ణయాలపై సమగ్ర విచారణ జరగాలని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొన్ని నిర్ణయాలు పాలక మండలి సభ్యులకే తెలియదని మండిపడ్డారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులను సభ్యులను స్టేట్ విజిలెన్స్ విచారణ చేయాలన్నారు. న్యాయ నిపుణులతో మాట్లాడి గత పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలపై చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు. గత పాలక మండలి సభ్యులు వేల కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని, వాటిని తవ్వి బయటకు తీయాలని నొక్కి చెప్పారు. మండలిలో తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం పైన అనేక అనుమానాలు ఉన్నాయి శ్రీవారి భక్తులకి. చాలా వరకు టేబుల్ ఎజెండా కింద, అరైజింగ్ సబ్జెక్ట్ కింద తీసుకొని వచ్చి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే పనులు అవసరం లేకుండా ఎందుకు పొందుపరిచారని చెప్పి శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ దాదాపు ఒక 20 రోజులుగా జరుగుతోంది. మేము డిమాండ్ చేస్తున్నాం ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలు మీద ఎంక్వైరీ జరగాలి. ధర్మకర్తల మండలి అధ్యక్షుడితో పాటు పూర్వ 5 సంవత్సరాలు ఎవరెవరు ఉన్నారో వైసీపీ ప్రభుత్వంలో అధ్యక్షుల్ని, ఆ ధర్మకర్తల మండలి సభ్యుల్ని